సో హే గాయ్స్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణాటెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే మనం ఏం తెచ్చామంటే, ఇది ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ స్ట్రీమ్ ఏ స్ట్రీమ్లో వర్క్ చేసినా పర్వాలేదు, మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు ఫస్ట్ ఈ జాబ్కి ఓపెనింగ్స్ ఇచ్చే శాలరీ గురించి మాట్లాడుకుంటే అయితే 25,000 నుంచి స్టార్టింగ్ అయితే ఉంది. సో ఒకవేళ మీ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏదున్నా మీకు శాలరీ బేసిస్ కూడా చేంజ్ అవ్వడమే జరుగుతుంది, కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి. మనకి ఇది మెయిన్గా హైదరాబాద్ లొకేషన్లో అయితే స్పాట్ అయింది, కాబట్టి హైదరాబాద్ లొకేషన్ ఉన్న వాళ్ళకి మంచిగా అప్లై చేసుకోవడం చెప్తున్నారు. సో ఇది బేసిక్గా ఎనాలిస్ ఏదైతే ఉందో ఎనాలిస్ట్, సో దాని బేసిస్ మీద అయితే జాబ్ మనకి. సో ఫస్ట్ ఈ జాబ్ ఎవరు రిలీజ్ చేశారంటే, నా స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీరైతే, గ్లోబల్ లాజిక్ అని చెప్పి ఏ హైటెక్ గ్రూప్ కంపెనీ అని చెప్పి మెన్షన్ చేశారు. సో మనకి చూసుకోవచ్చు ఒక గ్లోబల్ కంపెనీ. సో వీళ్ళు రిలీజ్ చేసిన రోల్ చూసుకుంటే అసోసియేట్ అనలిస్ట్ అనే ఒక రోల్కి అయితే మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో చూసుకోవచ్చు ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పేసాను, హైదరాబాద్ లొకేషన్లో అయితే స్పాట్ అయ్యిందని చెప్పి అనలిస్ట్ రోల్ అయితే వర్క్ చేస్తా. 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు వీళ్ళకి. అట్లానే కంటెంట్ ఇంజనీరింగ్ అనే ఫంక్షన్ వచ్చి కంటెంట్ ఇంజనీరింగ్ బేస్ మీద మీరు వర్క్ చేస్తారు. అంటే మెయిన్గా మీరు వర్క్ చేసేది ఏంటంటే, గ్లోబల్ లాజిస్టిక్ ఈజ్ లుకింగ్ ఫర్ ప్రొఫిషియంట్ టాలెంట్ టు వర్క్ ఆన్ ద మ్యాపింగ్ చేయడం కానీ, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా అనోటేషన్స్ కానీ, డేటా రిలేటెడ్ కంటెంట్ కానీ. సో అనోటేషన్స్ చేయడం, ఒక టాపిక్ ఇచ్చిన అనోటేషన్స్ని చేయడం మన ఈ వర్క్. సో మీకు రిక్వైర్మెంట్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా వీళ్ళకి, ఎనీ గ్రాడ్యుయేట్ మస్ట్ హ్యావ్ డిగ్రీ ప్రొవిజన్ సర్టిఫికేట్, అంటే సో డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి, ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కాదు. అట్లనే మనకు మార్క్స్ మేము ఏదైతే ఉంటుందో అది కూడా ఉండాలి, ఆ రెండు ఉంటేనే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. రీడింగ్ అండ్ హ్యాండింగ్ ద కంటెంట్ అని, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటర్న్ అండ్ వర్బల్ ఉండాలి. సో ఇది మెయిన్, ప్రతి జాబ్కు మెయిన్గా ఉండాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. గుడ్ జడ్జింగ్ అండ్ డిసిషన్ మేకింగ్ క్యాపబిలిటీ ఉండాలి. సో అనోటేషన్స్ చేస్తారు, మెషిన్ లెర్నింగ్ చేస్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చేస్తారు, మ్యాపింగ్ చేస్తారు, కాబట్టి గుడ్ డిసిషన్ మేకింగ్స్ ఉండాలి. అట్లనే ప్రాబ్లమ్ సాల్వింగ్ రిపోర్ట్స్ కూడా, సో రిపోర్ట్స్ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసేటట్టు ఉండాలి. మెయిన్గా మనకు ఆల్రెడీ తెలుసు వర్బల్ కమ్యూనికేషన్ అండ్ కంపోజింగ్ ఈమెయిల్స్. సో ఈమెయిల్ చేసేటప్పుడు కూడా మనము జాగ్రత్త చేయాలి, మీ మిస్టేక్ వల్ల ఒకవేళ కంపెనీ క్లాస్ కూడా అవ్వచ్చు. సో ఇప్పుడు మన జాబ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, టైమ్లీ డెలివర్ ప్రొడక్టివిటీ అండ్ సే ద ఎస్ఎల్ఏ హైయెస్ట్ పాసిబిలిటీ క్వాలిటీ స్టాండింగ్, అంటే ప్రాజెక్ట్ ఫార్మ్స్ కానీ, ప్రాజెక్ట్ ఎగ్జిస్టింగ్ ప్రాసెసెస్ కానీ, సో ఇవి ఏవైతే ఉంటాయో ఫీడ్బ్యాక్స్ కానీ, టూల్స్ కానీ, ప్రాసెసెస్ కానీ, అనోటేషన్స్ చేస్తాం వీటి మీద. సో కరెక్ట్ అనోటేషన్ చేసి ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్స్ మీద. సో ఇంటర్సెప్ట్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం, మానిటర్ సాటిస్ఫాక్షన్స్ కానీ. సో అంటే మీరు ఇక్కడ చేసేది ఏంటంటే, అనలిస్ట్ రోల్గా కస్టమర్ రివ్యూస్ని తీసుకుంటారు, మీరు వెతికి అనోటేషన్స్ చేసి మీరు ఉన్న ఫీడ్బ్యాక్స్ మీరు కూడా చేస్తారు. ఇది వర్క్ మనకి ఇక్కడ అయితే మెయిన్గా. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ట్రబుల్ షూటింగ్ యూజింగ్ ద ఇంటర్నెట్ కూడా మీకు తెలిసి అయితే ఉండాలి. సో వాట్ వీ ఆఫర్ అంటే, ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ అయితే, అంటే ఇండస్ట్రీ హైటెక్ కమ్యూనికేషన్ మీడియా హెల్త్ కేర్ రీటైల్ అండ్ టెలికామ్ బేసిన్ మీద అయితే మనకైతే ఉంటాయి ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ మీద అయితే. సో కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్ అంటే, యూ హ్యావ్ ఎక్స్పెండ్ యువర్ స్కిల్స్ బై కొలాబరేటింగ్ విత్ అంటే వేరియస్ టీమ్స్తో మీరైతే వర్క్ చేసుకోవచ్చు, హై టాలెంటెడ్ నుంచి నార్మల్ వాళ్ళ దగ్గర నుంచి దాకా. వర్క్ లైఫ్ చూసుకోవచ్చు ఇక్కడ మనకి, మీకు మన బ్యాలెన్స్ ఉంటాయి. ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అంటే, అవర్ డెడికేటెడ్ లెర్నింగ్ అండ్ డెవలపింగ్ టీమ్ రెగ్యులర్లీ ఆర్గనైజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్. సో ఎందుకంటే ప్రతిసారి మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, కాబట్టి మనకి స్కిల్స్ కూడా పెంచుకుంటాం బెటర్, అందుకే వీళ్ళు అదిగా ప్రొవైడ్ చేస్తాం. ఎక్స్ట్రా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే, మన సాలరీ హైక్ ఉంటుంది, ఫ్యామిలీ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. సో అంటే మనకి కావాల్సిన మన ఫ్యామిలీ నుంచి మనకి యాక్సిడెంట్ ట్రావెలింగ్ నుంచి స్టార్ట్ చేసుకొని అన్నిటికీ బెనిఫిట్స్ అయితేస్తారు. ఫన్ పార్క్ అంటే మనకు కొన్ని ఈవెంట్స్ కూడా పెడతాయి, యాక్టివిటీస్, అంటే ఎప్పుడు జాబే కాదు, కొంచెం స్ట్రెస్ ఫ్రీ కూడా అవ్వాలి మనం కాబట్టి.
కాబట్టి వీళ్ళు మన ఫన్ పార్క్స్లో కొన్ని యాక్టివిటీస్ కానీ టాస్క్స్ కానీ ఇవన్నీ కూడా ఇస్తారు ఎంజాయ్మెంట్ కోసం. సో అప్లై కొట్టాలంటే ఎక్కడో కాదు మనకు రైట్ సైడ్ అయితే ఇచ్చేసారు. సో అక్కడైతే మనకైతే మనకు ప్రాసెస్ అయితే ఇవ్వడమే జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫస్ట్ నేమ్ ఇచ్చేసి లాస్ట్ నేమ్ ఇచ్చేసి మెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత మన రెజ్యూమ్ని అయితే ఇక్కడ పెట్టేసారు ఆర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ కూడా పెట్టాలి మీరు అట్లనే లేదు అంటే రెండిట్లో రెజ్యూమ్ ఆర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ రెండిట్లో ఏదో ఒకటి పెట్టవచ్చు. మీ ఫోన్ నెంబర్ లొకేషన్ ఇచ్చేసిన తర్వాత మీరు ఎట్లా తెలుసుకోరు అంటే సోషల్ మీడియా ఇప్పుడు మీ సోషల్ మీడియా అంటే ఇది యూట్యూబ్ నుంచి తెలుసుకుంటే సోషల్ మీడియా వేరే ప్లేసెస్ నుంచి తెలుసు అది ఇచ్చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఇచ్చి అప్లై నొగొడితే అప్లై అయితే అయిపోతుంది. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. సో అక్కడ నుంచి అయితే అప్లై చేయడానికి క్లియర్గా చెప్తున్నాను. సో మంచి జాబ్ రోల్ మంచి శాలరీ ప్యాకేజ్ ఉంది కాబట్టి అప్లై చేయడం అయితే మర్చిపోకుండా క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ లొకేషన్లో అయితే స్పాట్ అయింది కాబట్టి జాబ్ అనలిస్ట్ బేసిస్ మీద కాబట్టి ఎనీ గ్రాడ్యుయేట్ చేయొచ్చు కాబట్టి అప్లై అయితే చేసుకోవడానికి క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చిన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయితే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.